హలో స్టూడెంట్స్ ఈరోజు మనం గొర్రె మెదడు యొక్క భాగాలను పరిశీలించడం జరుగుతుంది సో మానవ మెదడు అనేది పరిమాణంలో గుండ్రంగా కనిపించడం జరుగుతుంది కానీ గొర్రె మేక యొక్క తల యొక్క నిర్మాణం పొడవుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మెదడు కూడా కొంచెం పొడవుగా సాగినట్లుగా కనిపించడం జరుగుతుంది సో ఇందులో మనం ముఖ్యమైనటువంటి భాగాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం సో మనం చూస్తున్నది పృష్ఠభాగం అంటే డార్సల్ వ్యూ దీంట్లో ముందు అంటే ముందు వైపు ఉండేటువంటి భాగాలు మనకు తెలుసు మస్తిష్కార్ధ గోళాలు సెరిబ్రల్ ఎమిస్పియర్స్ అంటాం ఆ రెండింటి మధ్యలో కూడా ఒక మధ్య విదలనం అనేది సెంట్రల్ ఫిషన్ అనేది కనిపిస్తుంది అదేవిధంగా మస్తిష్కార్థ గోళాలు క్లియర్గా గైరీ సల్సి అనేవి కనిపించడం జరుగుతుంది నెక్స్ట్ వెనుక వైపు మనకు మెడుల్లా అబ్లాంగేటా అదేవిధంగా స్పైనల్ కార్డ్ అదేవిధంగా పార్శ్వ భాగాలలో అనుమస్తిష్కం యొక్క నిర్మాణాలను మనం స్పష్టంగా గమనించడం జరుగుతుంది సో అంటే పృష్ఠభాగం నుంచి మస్తిష్కార్థ గోళాలు మెడిల్లా బ్లాంగిట అదేవిధంగా సైడ్ నుంచి మనకు అనుమస్తిష్కం సెరిబెల్లం అనేవి కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది దీని యొక్క ఉదరతలంలో ఏ ఏ భాగాలు ఉన్నాయో చూద్దాం సో ఉదరతలంలో భాగాలను గమనించినట్లయితే ఈ మస్తిష్కార్ధ గోళాల పైన మనం ఇప్పుడు ఫోర్సెప్ తోటి గమనించేటువంటి భాగం ఏదైతే ఉందో అవి గ్రాణలంబికలు ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ అదేవిధంగా రెండు మస్తిష్కార్థ గోళాలను వేరుచేస్తున్నప్పుడు వాటి మధ్యలో ఒక తెల్లటి ఒక బ్యాండ్ అనేది కనిపిస్తుంది దాన్ని నేను కార్పస్ కల్లోజంగా భావిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఆప్టికాస్మా అనేది కూడా గమనించవచ్చు నెక్స్ట్ మధ్య భా మెదడు యొక్క నిర్మాణం అనేది గమనిస్తే అది కొంచెం విడిపోయినట్లుగా కనిపిస్తుంది అదేవిధంగా వెనక మెదడులో ఇంతవరకు చెప్పుకున్నట్టుగా అనుమస్తిష్కం అదేవిధంగా స్పైనల్ కార్డ్ అనేవి క్లియర్గా కనిపిస్తున్నాయి చివరిగా మొత్తం మెదడును డిసెక్ట్ చేసినప్పుడు చిన్న నిర్మాణం అది ఇట్యూటరీ గ్లాండ్గా నేను భావిస్తున్నాను సో ఇవి మెదడులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బయోశ్రీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్